रुद्रारंलोनी गीता विश्वविद्यालय में बीटेक विद्यार्थिनी आत्महत्य चेसुकुंदे यूनिवर्सिटी भवन ऐदव अंतस्त नुंचि दूकि युवती रेणुश्री बलवंतनानिकि पाल्पडिंदि यूनिवर्सिटी लो चेरिन मूडु नेलल्लोने आत्महत्यकु पाल्पडिंदि विद्यार्थिनि कूतुरु आत्महत्य विषयं तेलुसुकुन्नारु तल्लिदन्नुलु कूतुरु मृतदेहान्नि चूसि कन्नीरु मुन्नीरुगा विलपिस्तुन्नारु रामगुंडम मेडिपल्ली ओपन कास्ट गनी कोसम रैतुल नुंडी तीसुकुन्न भूमुलनु तिरिगी इच्चेयालनी डिमांड चेशारो एमएलए राज ठाकूर सिंगरेणी याजमान्यं एर्पाटु चेसिन कंचेनु रैतुलतो कलिसि तोलगिंचारु 30 एळ्ळ कृतं ओसीपी 4 एर्पाटु कोसम पामुलपेट लिंगापूर मेडिपल्ली रैतुल नुंची भूमुलु तीसुकुन्नारनि गुर्तु चेशारु इप्पुडु आ गनि मूसिवेसिन भूमुलु तिरिगी इव्वडं लेदनि आग्रहं व्यक्तं चेशारु राज ठाकूर महबूब नगर जिला जट्टिलो घोर रोड प्रमादं जरिगिंदि बालानगर लो आटो बाइक नु डीएमसी वाहनं ढीकोट्टिंदि प्रमादंलो वच्चिनारे सहा आरुगुरु मृति चेंदारु मरो इद्दरि परिस्थिति विषमंगा उंदि चौरास्तालो पोलीसुल पर्यवेक्षण लेकपोवडमे ई प्रमादानिकि कारणमनि स्थानिकुलु मंडिपडुतुन्नारु कांग्रेस पार्टी पै विमर्शलु మానుకోవాలని బిఆర్ఎస్ కు సూచించారు జగ్గారెడ్డి అధికారం లేకపోయినా కేసీఆర్ కుటుంబానికి నష్టమేనని లేదని అన్నారు 9 ఏళ్ల అస్తవ్యస్త పాలనతో ప్రజలపై అప్పుల భారం మోపారని మండిపడ్డారు రైతు రుణమాఫీపై మాట్లాడే అర్హత బిఆర్ఎస్ నేతలకు లేదని అన్నారు దమ్ముంటే చర్చకు రావాలంటూ బిఆర్ఎస్ కు సవాల్ విసిరారు జగ్గారెడ్డి संक्रांति पंडुग संदर्भंगा 4000కు పైగా అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది టిఎస్ఆర్టీసీ సంక్రాంతి రథీ దృష్ట్యా అదనపు సర్వీసులపై సమీక్షను నిర్వహించారు ఆర్టీసీ సీఎండి సజ్జనార్ ఏపీకి వెళ్ళే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని సంక్రాంతికి మరో 4000కు పైగా అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ భవన్లో పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ పైలట్ రోహిత్ రెడ్డి మధ్య రగడ జరిగింది పైలట్ రోహిత్ రెడ్డిని వేదికపైకి పిలవడంతో పట్నం వర్గీయులు అడ్డు చెప్పారు అయితే స్టేజీపై ముందు వరుసలో కూర్చొని ఫోటోలకు పోలుసునిచ్చే నాయకులు ఎన్నికల్లో మాత్రం అవతలి పార్టీకి ఓటేయడని చెప్తారని ఆరోపించారు అయితే తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని టైం వచ్చినప్పుడు వాటిని బయటపెడతామని అన్నారు పైలట్ రోహిత్ రెడ్డి అధికారం కోల్పోయాక కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి షబీర్ అలీ బిఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 100 హామీలను అమలు చేయకుండా తమ ప్రభుత్వంపై బుక్లెట్ పేరుతో బద్దాం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇచ్చే పథకాలు అమలు కాకుండా ఉంటే బాగుండని బిఆర్ఎస్ పగటి కళ్ళు కంటుందని అన్నారు 9 ఏళ్లలో ఒకరికి కూడా రేషన్ కార్డు ఇవ్వని ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదని విమర్శించారు నారాయణపేట జిల్లా ధన్వాడ గిరిజన గురుకుల పాఠశాలలో పెను విషాదం నెలకొంది హన్వాడ మండలమ్మ బుడుమ తాండాకు చెందిన శ్రీకాంత్ అనే 10వ తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు టిఫిన్ చేసిన తర్వాత శ్రీకాంత్ క్లాస్ రూమ్ కి వెళ్ళే సమయంలో ఉన్న ఉపకూలాడు కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు తాము జుడిషియల్ ఎంక్వైరీకి వ్యతిరేకం కాదని అన్నారు ఆ పార్టీ నేత మురళీధర్రావు సిబిఐ విచారణతోనే అన్ని విషయాలు బయటికి వస్తాయని అన్నారు మురళీధర్రావు అన్ని వర్గాల ప్రజలని మోసం చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీదే అని అన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో బిఆర్ఎస్ చేసిన వాగ్దానాలన్నీ కూడా మర్చిపోయారని కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బాట నిలబెట్టుకోవడం చూసి కేటీఆర్కి మతి భ్రమించిందని అన్నారు 9 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకి బిఆర్ఎస్ చేసిందేమీ లేదని అన్నారు హామీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తారని మండిపడ్డారు బిఆర్ఎస్ నేతలకు పని లేక బుక్లెట్ తో కాంగ్రెస్ ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎంపీ విహెచ్ కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు గెలిపించారని అన్నారు 10 ఏళ్లలో బిఆర్ఎస్ ఎన్ని హామీలు నెరవేర్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తారు సోనియా గాంధీ ఖమ్మంలో అత్యధిక మెజారిటీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని అన్నారు విహెచ్ తెలంగాణ హైకోర్టుకు హైదరాబాద్ లో నూతన భవన నిర్మాణం కాబోతోంది ఈ కొత్త భవనం నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేస్తుంది ఉన్నత న్యాయస్థాన భవన నిర్మాణం కోసం రాజేంద్రనగర్లో భూమిని కేటాయించారు 100 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త బిల్డింగ్ ను కట్టబోతున్నారు కరీంనగర్ జిల్లాలో యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన ప్రేమోన్మాదిని అరెస్ట్ చేశారు పోలీసులు కొత్తపల్లికి చెందిన సాయి అనే యువకుడు ప్రేమ పేరుతో 4 ఏళ్లుగా యువతిని వేధిస్తున్నాడని ప్రేమాపెళ్లికి నిరాకరించడంతో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడని తెలిపారు అయితే వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు పోలీసు ఉన్నతాధికారులు
మెదక్ జిల్లాలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. శివంపేట మండలం కొంతాన్ పల్లిలో ప్రజాపాలనకు హాజరైన ఎమ్మెల్యేను స్థానికులు గోరావ్ చేశారు. అయితే సునీత ప్రసంగిస్తూ ఉండగా రైతులు అడ్డుకున్నారు. భూములు కుంటలు రోడ్లను ఎమ్మెల్యే ఆరోపించారు. కబ్జాలపై ఫిర్యాదు చేసినా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య. అయితే ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఏఆర్ కిష్టయ్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే హాస్టల్ వ్యవహారంలో ఓ వ్యక్తి నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకున్నట్టు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు కృష్ణయ్య. इंस्टाग्राम लो अम्मायल पेरु तो नकली खातालु तरिची युवतुलनु वेधिस्तुन्न बीटेक विद्यार्थिनी अरेस्ट चेसारु. हैदराबाद पोलीसुलु अंदमैन अम्मायल फोटोलतो फेक प्रोफाइल क्रियेट चेसि युवतुलनु लोबर्चुकुंटुन्नट्लु गुर्तिंचारु. अम्मायल फोटोस्नु न्यूड गा मॉर्फिंग चेसि मल्ली वारिकि पंपिंचि बेदरिस्तुन्नट्लु गुर्तिंचारु. ओ बालिक तल्लिदन्नुल फिर्यादुतो पोलीसुलु केसु नमोदु चेसि अरेस्ट चेसारु. నిర్మల్ జిల్లాలో మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఆర్టీఓ ఆఫీస్ ముందు సమ్మెను చేపట్టారు. తమకు 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అయితే ఇప్పటికైనా నా అధికారులు స్పందించి జీతాలు ఇప్పించాలని కోరారు. పీఎఫ్ సదుపాయం కూడా కల్పించడం లేదని మున్సిపల్ కార్మికులు చెబుతున్నారు. ప్రజల పలారణలతో చెలగాటమాడుతుందంటూ అనుమతులు లేకుండానే డయాసరిస్ మెడిసిన్ ను తయారు చేస్తున్న అక్రమ దందాపై ఉక్కు మాదం మోపారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. హైదరాబాద్ లో ఇదంతా నడుస్తుందన్న సమాచారంతో నగరంలోని శివార్లలో దాడులను నిర్వహించారు. ఈ సోదాలో భారీగా డయాసరిస్ మెడిసిన్ ను స్వాధీనం చేసుకున్నారు. 50.25 లక్షల సరుకును సీజ్ చేశారు. జిల్లాలో కేసముద్రం సర్పంచ్ ఎంపీటీసీ భర్త మధ్య వివాదం ముదిరింది. రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించడం లేదని ఎంపీటీసీ భర్త వెంకన్న నిలదీయడంతో ఇరువురి మధ్య వివాదం ముదిరింది. ఒకరినొకరు నెట్టుకుంటూ కర్షణ పరుష పదజాలంతో కర్షణకు మొదలుపెట్టారు. అయితే ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి భాషను చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పెండింగ్ చలాన్ ఆఫర్ కు మంచి స్పందన వస్తోందని అన్నారు సైబరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి. సైబరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 12,73,000 పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయని చెప్పారు. మొత్తం 13,38,00,000 నగదు రికవరీ చేశామని అన్నారు. చలాన్ కు సంబంధించి ఫేక్ వెబ్సైట్స్ ను ప్రజలు నమ్మకూడదని సూచించారు అడిషనల్ డీసీపీ. ఏపీలో సమగ్ర భూరక్ష చట్టంలో లోపాలపై న్యాయవాదులతో చర్చించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంపై ఆందోళనను వ్యక్తం చేశారు. న్యాయవాదుల పోరాటానికి జనసేన మద్దతుగా ఉంటుందని అన్నారు. సమగ్ర భూరక్ష చట్టం వల్ల న్యాయవాదులకు అనేక ఇబ్బందులు వస్తాయని ఈ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు పవన్. రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగు జాతికి పూర్వ వైభవం వస్తుందని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్లీ మంచి రోజులు రావాలని సంకల్పం చేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని పిలుపునిస్తే ఒక ప్రభంజనమైందని ఇప్పుడు మీ అందరి సహకారం అడుగుతున్నా అని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అని పిలుపునిచ్చారు చంద్రబాబు. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుకు సొంత నియోజకవర్గం మైలవరంలో గట్టి పోటీ ఎదురైంది. అయితే తనకు టికెట్ ఇస్తే 30,000 ఓట్ల తేడాతో టీడీపీ జెండా ఎగరవేస్తానని అంటున్నారు ఆ పార్టీ నేత బొమ్మసాని సుబ్బారావు. పసుపు మేనిఫెస్టోని ప్రతి గడపకు తీసుకువెళ్తామని మైలవరం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ప్రస్తుతం బొమ్మసాని నిర్వహించిన ఆత్మీయ సమావేశం హాట్ టాపిక్ గా మారింది. విజయవాడ ఎంపీ కేసరిని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీగా మరోసారి ఖచ్చితంగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. పార్టీకి చెందిన ముగ్గురు పెద్దలు పలు విషయాలు చర్చించామని అన్నారు. అవే విషయాలను పోస్ట్ చేయడం జరిగిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని అది పార్టీ పరంగానా లేదా స్వతంత్ర అభ్యర్థిగానా అనేది ఇంకా తేలలేదని అన్నారు కేసరిని. వైసీపీకి రాజీనామా చేశారు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. జగన్తో సమావేశం అనంతరం తన రాజీనామా నిర్ణయాన్ని తాడేపల్లిలోనే ప్రకటించేశారు. రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటూ కుండబద్దలు కొట్టారు. జగన్ని నమ్ముకున్నందుకు తన గొంతు కోసారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాపు రామచంద్రారెడ్డి. వరుసగా 2 సార్లు గెలిచిన తనకు మంత్రి పదవి ఇస్తానని ఇవ్వలేదని ఆరోపించారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఏపీ సర్కారును నిరసనలు ఆందోళనలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఓవైపు అంగన్వాడీలు మరోవైపు మున్సిపల్ కార్మికులు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అటు సర్వశిక్ష అభిమాన ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు. కర్నూలు జిల్లా ఎమిగనూరులో మున్సిపల్ కార్మికులు వినూత్నంగా నిరసనలకు తెలిపారు. 11 రోజులుగా ధర్నాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఉరి తాళాలతో నిరసన తెలిపారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపాలనే కుట్ర జరిగిందని అన్నారు. విశాఖ నాయకులు తనను చంపాలని చూస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. తనకు ఫుడ్ పాయిజన్ జరిగిందని 10 రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని ఆ వివరాలు తర్వాత చెబుతానని అన్నారు పాల్. విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. సమగ్ర శిక్ష అభియాన్ డైరెక్టర్ కార్యాలయం ముట్టడికి ఎస్ఎస్ఏ ఉద్యోగులు యత్నించడంతో తీవ్ర గందరగోళ వాతావరణం అక్కడ ఏర్పడింది. కనీస వేతనం అమలు చేయాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అభియాన్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఉద్యోగులకు మధ్య తీవ్ర తోపులాట నెలకొంది. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. వైసీపీకి ఎప్పుడు విధేయుడుగానే ఉంటానని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేస్తారు. తనకు న్యాయం చేయాలని సీఎం జగన్ను కోరానని అంతే తప్ప వేరే విధంగా మాట్లాడలేదని అన్నారు. కానీ కొందరు మాత్రం తన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలే గాని అవాస్తవాలను ప్రచారం చేయవద్దని అన్నారు. షర్మిల కాంగ్రెస్ లోకి చేరడంతో నెల్లూరులో కొంతమంది యువత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ బిడ్డ కాంగ్రెస్ లో చేరడం శుభ పరిణామం అని అన్నారు ఆ పార్టీ నేత దేవ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలంతా కూడా త్వరలో సొంత గూటికి చేరబోతున్నారని, ఇప్పటికే ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా కూడా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉందని అన్నారు. తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలిపారు డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి. చంద్రగిరి నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్టు ప్రకటించిన దివాకర్ రెడ్డి సొంత ఇలాఖా నుంచే పోటీ చేస్తున్నానని అన్నారు. 2 వారాల్లో తాను ఏ పార్టీలో చేరేది చెబుతానని అన్నారు దివాకర్ రెడ్డి. నెల్లూరులో పారిశుద్ధ్య కార్మికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఎలాగో తమ సమస్యలు వినడం లేదని, కనీసం అమ్మవారన్న సమస్యలు వినాలంటూ ఇరుకల పరమేశ్వరి అమ్మవారిని దేవస్థానంలో పోర్లు దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. అయితే గత 10 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే సమస్యలను పరిష్కరించకుండా ప్రైవేటు కార్మికులను నియమించడం దారుణమని మండిపడ్డారు పారిశుద్ధ్య కార్మికులు. విశాఖలో అంగన్వాడీలో ఆందోళన కొనసాగుతోంది. 25 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని భిక్షాటన చేసి నిరసనను వ్యక్తం చేశారు అంగన్వాడీలో. జగన్న మాటిచ్చి మడమ తిప్పారని, అందుకే అంగన్వాడీలో అడుకుని తినాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మరోసారి కలిశారు వైఎస్ షర్మిల. తాజా రాజకీయాలపై చర్చించారు ఆమె. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా స్వీకరిస్తానని స్పష్టం చేశారు. 1-2 రోజులు చర్చలు కొలికి వస్తాయని స్పష్టం చేశారు. అనంతరం ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల్లో ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ను కలిసి ఏపీ రాజకీయాలపై చర్చించారు షర్మిల. తమ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు మున్సిపల్ కార్మికులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిరసన కొనసాగిస్తున్న కార్మికులు ఎన్నికల ముందు పాదయాత్రతో హామీ ఇచ్చారు. ఇప్పుడు మాట తప్పారని కార్మికులు మండిపడుతున్నారు. రాబోతున్న రోజుల్లో నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు కార్మికులు. జీడిమెట్ల పరిధిలో అమానుషం జరిగింది. నాన్న అనే పదానికి కలంకం తెచ్చాడు తండ్రి. కొన్నేళ్లుగా కుమార్తెను అత్యాచారం చేస్తూ ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. కామమత్తులో కన్న కూతురునే కాటేశాడు. తండ్రి అత్యాచారం చేస్తున్నాడని తల్లికి చెబితే పట్టించుకోకుండా నాన్న గురించే తప్పుగా మాట్లాడతావా అంటూ మందలించింది. చివరికి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు పరాజయం తప్పదని జోస్యం చెప్పారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. అన్ని వర్గాలను కలుపుకుపోయే ఉద్దేశంలో భాగంగానే విశాఖలో వ్యాపారవేత్తలతో సమావేశమని తెలిపారు. అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికపై స్పందించిన ఆయన జగన్ పై విమర్శలు గుప్పించారు. తన బాలాన్ని తాను కాపాడుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. కుటుంబాన్ని చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తారంటూ విమర్శించారు. 100కు పైగా ఐఫోన్లు కావాలంటూ ఆర్డర్లు పెట్టి హైదరాబాద్ కు చెందిన వ్యాపారికి కుచ్చటోపి పెట్టాడు గుజరాత్ కు చెందిన వ్యక్తి. వాట్సాప్ లో 107 ఐఫోన్స్ ఆర్డర్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు విపుల్ అలియాస్ విజయ్, నిరావ్ రాజ్ అనే వ్యక్తులు. అయితే ఫోన్లు పంపాక డబ్బులు పంపకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుజరాత్ లో నిందితులను అరెస్ట్ చేశారు.
హర్యానాలో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమ మైనింగ్ ఆరోపణల కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్ తో పాటు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ ఆఫీసులో ఇళ్లలో సోదాలను నిర్వహించారు. వారి బంధువులు సహచరుల ఇళ్లలో కూడా తనిఖీలను చేసింది ఈడీ. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం కుటుంబానికి సంబంధించిన నాలుగు ఆస్తులను వేలం వేశారు. రెండింటిని ఒకే వ్యక్తి సొంతం చేసుకోగా మిగతా వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇందులో 170.98 స్థలాన్ని కనీసం ధర 15,440 గా నిర్ణయం తీసుకోగా ఏకంగా 2 కోట్ల పలకటం గమనార్హం. అయితే 1.56 లక్షలుగా నిర్ణయించిన మరో ప్లాట్ 3.28 లక్షలకు అమ్ముడుపోయింది. అయోధ్యలో ఈ నెల 22న జరగబోతున్న రామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులందరికీ కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. తాజాగా రామ జన్మభూమి బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్ గా వ్యవహరించిన ఇక్బాల్ అన్సారీకి కూడా ఆహ్వానం అందింది. తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు అన్సారీ. రామ జన్మభూమి బాబ్రీ మసీదు స్థల వివాదంలో ముస్లింల తరపున పిటిషనర్లుగా వ్యవహరించిన వారిలో అన్సారీ కూడా ఒకరు. హిట్ అండ్ రన్ కేసులో కఠిన శిక్షలను నిరసిస్తూ ట్రక్ డ్రైవర్లు ఇటీవల దేశవ్యాప్త ఆందోళన చేపట్టారు. అయితే ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసే సాంకేతిక వ్యవస్థను ట్రక్ డ్రైవర్లు వినియోగించుకునేందుకు అనుమతించాలని సూచించినట్లు వెల్లడించింది రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ. ఈ అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో వస్తుందని, తుది నిర్ణయం ఆ శాఖ తీసుకుంటుందని పేర్కొంది రవాణా శాఖ. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఆదిత్య L1 తన ప్రయాణంలో తుది ఘట్టానికి చేరుకుంది. ఈ ఉపగ్రహాన్ని లాగ్రాంజ్ 0.1 కక్షలోకి ప్రవేశపెట్టే కీలక విన్యాసాన్ని ఇవాళ నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఈ పాయింట్ ఉంది. ఆదిత్య L1ను లాగ్రాంజ్ 0.1 చుట్టూ ఉన్న కక్షలోనే ప్రవేశపెట్టి విన్యాసాన్ని సాయంత్రం 4 గంటల సమయంలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా కస్టడీలో ఉన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టులో ఊరట లభించనుంది. అయితే ముఖ్యమంత్రి సిఫార్సు లేకుండా గవర్నర్ ఆయన్ను పదవి నుంచి తొలగించడం వీలు కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం సెంథిల్ ను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను మరింత విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది సిబిఐ. తనను ఉద్దేశపూర్వకంగానే వేధించాలని కొందరు చూస్తున్నారని, ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమని అన్నారు డీకే శివకుమార్. వేధించడానికి కూడా ఒక హద్దు ఉంటుందని, దీని వెనుక ఎవరున్నారో తెలియడం లేదని అన్నారు. ఏదేమైనా కాలమే సమాధానం చెబుతుందని అన్నారు డీకే. వివిప్యాట్లపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వ్యక్తం చేసిన ఆందోళనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. జైరాం లేవనెత్తిన అనుమానాల్లో మరింత స్పష్టత ఇవ్వాల్సిన అంశాలేవీ కూడా లేవని పేర్కొంది. వీటికి తోడు వివిప్యాట్ స్లిప్లను 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని గుర్తు చేసింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుటుంబానికి చెందిన సంస్థలో సోదాలు నిర్వహించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. పవార్ మనవడు రోహిత్ పవార్ కు చెందిన బారామతి అగ్రో ఇక అనుబంధ సంస్థల్లో తనిఖీలను చేశారు. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణంలో మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా బారామతి, పూణే, ఔరంగాబాద్, అమరావతితో పాటు దాదాపు 6 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాతో తీసుకున్న అనుబంధం ఇక విశ్వాసం చాలా బలమైనదని అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తమ స్నేహం చాలా పాతదని, వారి మధ్య ఉన్న అనుబంధం విశ్వాసం కూడా చాలా బలమైందని అన్నారు. ప్రజల కోసం పనిచేయాలనే అభిరుచి కూడా అలా కాలం నాటిదని అన్నారు. అయితే కుట్రదారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ విశ్వాసం, ఆప్యాయత, స్నేహం ఎప్పటికీ కూడా చెదిరిపోదని అన్నారు కేజ్రీవాల్. దేశంలో కోవిడ్ మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కరోనాతో మరో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ. దేశవ్యాప్తంగా కొత్తగా 761 కోవిడ్-19 కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. ఇక మరోవైపు కరోనా కొత్త వేరియంట్ JN1 కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. 12 రాష్ట్రాల్లో 619 కేసులు నమోదైనట్లు వెల్లడించాయి అధికారిక వర్గాలు.
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐటి బాంబే విద్యార్థులు జాక్పాట్ కొట్టారు. 85 మంది విద్యార్థులు కోటికి పైగా వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 2023-24 నియామకాల సీజన్ ఫేజ్ 1 లో భాగంగా ఈ వేతన ప్యాకేజీలు అందుకున్నారు. ఐఐటి బాంబే నిర్వహించిన నియామక ప్రక్రియలో దేశ విదేశాలకు చెందిన 388 కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 1340 మంది విద్యార్థులు హాజరు కాగా 1188 మంది విద్యార్థులు కొలువులు సాధించారు. देश राजधानी ढिल्ली तो पाटू ईशान्य राष्ट्रम सिक्किम लो खाली काबोतुना नालुगु राज्यसभा स्थानालकु जनवरी 19 एन्निकलु जरगबोतुन्नायि. एन्निकलकु मुग्गुरु अभ्यर्थुलनु नामिनेट चेसिंदि आम आदमी पार्टी. इंदुलो ओकरु ढिल्ली महिला कमीशन चेयरपर्सन स्वाति मालीवाल अयिते आमेनु तम अभ्यर्थिगा नामिनेट चेस्तुन्नट्लु वेल्लडिंचिंदि आम आदमी पार्टी पॉलिटिकल अफेयर्स कमिटी. पाकिस्तान सार्वत्रिक एन्निकल तेदी मरोसारी मारेला कनिपिस्तोंदी. स्केड्यूल प्रकारं फिब्रवरी 8న జరగాల్సిన सार्वत्रिक ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి పాక్ సెనేట్ ఆమోదం తెలిపింది. శీతాకాల వాతావరణం, భద్రతాపరమైన సమస్యలు, రాజకీయ అస్థిర వంటి కారణాల వల్ల ఈ తీర్మానంలో ప్రస్తావించింది. అయితే దీనిని స్వతంత్ర సెనేటర్ దిలావర్ ఖాన్ సభలో ప్రవేశపెట్టారు. భూకంపంలో ఆచూకీ గల్లంతైన 242 మందిని కాపాడేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది జపాన్ ప్రభుత్వం. భూకంపంతో మృతుల సంఖ్య 92 కు చేరింది. గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయక బృందాల సంఖ్యను ప్రభుత్వం రెట్టింపు చేస్తుంది. ప్రస్తుతం గాలింపు చర్యల్లో 4600 మంది పాల్గొంటున్నారు. ఉత్తర కొరియా భారీ కవింపు చర్యకు పాల్పడింది. ఈసారి ఏకంగా దక్షిణ కొరియా ద్వీపమైన యన్పియాంగ్ పై వందల సంఖ్యలో శతగ్ని గుండ్లను పేల్చింది. అయితే ఈ విషయాన్ని ధృవీకరించాయి దక్షిణ కొరియా సైనిక వర్గాలు. ఈ ద్వీపంలోని ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలని హెచ్చరికలను కూడా జారీ చేశారు. ఖతర్లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన 8 మంది భారత నేవీ మాజీ ఉద్యోగులకు మరింత ఊరట లభించింది. వీరికి విధించిన మరణ శిక్షను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చింది. తాజాగా దీనిపై కూడా అప్పీలు చేసుకోవడానికి 60 రోజుల వ్యవధిని ఇచ్చినట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. अरेबिया समुद्र में सोमालिया तीर में हाईजाक नौक 15 मंदिर भारतीय सिबंदी तो अंदर मिगता वारे सुरक्षित कापड़ी भारत नेवी कमांडो नौक हाईजाक समाचार अंटने स्पंदा भारत नौकादल प्रत्येक आपरेशन अंदर सिबंदी रक्षा हेलीकाप्टर ना शिप डेक दिग्ने मार्कोस कमांडो सिबंदी सेफ रूम ना बैठक दीशार. ఉత్తర దక్షిణ కొరియాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ రెండు దేశాల మధ్య ఉన్న వివాదాస్పద సముద్రంలోని రెండు ద్వీపాలపై ఉత్తర కొరియా ఆర్టిలరీ షెల్స్ ను ప్రయోగించింది. ఏకంగా 200 ఆర్టిలరీ షెల్స్ ను ప్రయోగించడంతో సౌత్ కొరియా ఆర్మీ అప్రమత్తమైంది. ఈ షెల్స్ దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. అయితే ఉత్తర కొరియా కావాలని రెచ్చగొడుతోందంటూ తీవ్రంగా స్పందించింది సౌత్ కొరియా. 170 ఏళ్ల న్యూజిలాండ్ పార్లమెంట్ చరిత్రలో అతి పిన్న వయసులో ఎంపికైన నేతగా రికార్డు క్రియేట్ చేశారు హానా రహితి మైపి క్లార్క్. ఆమె మొదటి స్పీచ్ ను మావోరీ భాషలో మాట్లాడుతూనే మావోరీ తెగకు చెందిన వార్ క్రై లాంటి హాకాను వినిపించారు. దీంతో పార్లమెంట్ మొత్తం కూడా స్టన్ అయిపోయింది. వారి భాషలో మాట్లాడుతుంటే ఎలాంటి సంకేతాలు హావభావాలు ఇస్తారో అలానే చేయడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా అటెన్షన్ ను డ్రా చేశారు. आदानी ग्रूप चेयरमैन गौतम आदानी तिरिगी आसिया कुबेरुडुगा अवतरिंचाडु. ब्लूमबर्ग बिलियनियर्स इंडेक्स प्रकारं गौतम आदानी संपद ఒక్క రోజే 7.7 బిలియన్ డాలర్స్ పెరిగి 97.6 బిలియన్ డాలర్స్ కు చేరింది. దీంతో ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని దాటేసి ప్రపంచ సంపన్నుల జాబితాలోనే 12వ స్థానానికి చేరారు. 97 బిలియన్ డాలర్లతో 13వ స్థానంలో కొనసాగుతున్నారు అంబానీ. క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 1 నుంచి సిరీస్ ప్రారంభమవుతుందని అధికారిక ప్రకటన కూడా చేసింది ఐసీసీ. తొలి మ్యాచ్ లో ఆతిథ్య అమెరికా తో కెనడా ఢీకొట్టబోతోంది. గ్రూప్ ఏ లో ఉన్న భారత్ పాక్ జట్లు న్యూయార్క్ వేదికగా జూన్ 9న ఆధారపడబోతున్నాయి. ఇక యుఎస్ఏ వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ పొట్టి కప్పు సిరీస్ లో మొత్తం 20 జట్లు తలపడబోతున్నాయి.